రాజు అంటే అందరికీ అల్లర్జంగా తెలుసు కానీ ఈ వేద సినిమాలో నా పేరు మాత్రం కేబుల్ రాజు అన్నమాట అంటే కేబుల్ కట్టే క్యారెక్టర్ మాలో కేబుల్ ఎవరైనా ఇంట్లో కనెక్షన్ పోతే ఆ ఇంటికి వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇచ్చే క్యారెక్టర్ ఈ బస్తీలో మీరు చూసే ఈ బస్తీలోనే మేము షూటింగ్ చాలా వరకు చేసాం అండ్ పక్క మాస్ క్యారెక్టరైజేషన్ అది మెయిన్ ఈ ఒక అకేషన్ పెడతాను రిలీజ్ ఏంటంటే ఒక స్పెషల్ అది ఉంది ఈ ఫ్రైడే అంటే జూన్ 4 ఈ జూన్ 4 మా సినిమా వేద రిలీజ్ ఉంది అది పట్టుదల చెప్పాలని చెప్పేసి జూన్ 4 రిలీజ్ అన్నమాట ఈ బస్తీలో వెళ్తూ జనాలందరితో ఇంటరాక్ట్ అవ్వాలని వచ్చాం అండ్ ఏదైనా కొత్తగా చేయాలంటే నా ఐడియాలు ఉంటే సరిపోదు ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే నమ్మిన వ్యక్తులు కావాలి బన్నీ ఈ సినిమా చేయడానికి బన్నీ నో తీసుకున్న ఇనిషియేటివ్ కానీ అందరికీ తెలుసు ఫలితాలు చెప్పుంటాను పబ్లిసిటీ ఏదో కొత్తగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొత్తగా అంటే ఇది ఏదో ఇన్నోవేటివ్ ఏం కాదు ఇది 3 ఇడియట్స్కి అమీర్ ఖాన్ చేసినట్టు రాజనీతికి రణబీర్ కపూర్ చేస్తున్నట్టు ఏదో సంథింగ్ చేద్దాం అంటే దాన్ని బన్నీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా వాట్ ఇఫ్ నేను మనోజ్ అనుష్క మేము ఇలాంటిది ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అనగానే ఇది శ్రీకారం చుట్టానికి బన్నీ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఒక పబ్లిసిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది మార్కెటింగ్ చేయాలి దీన్ని పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేసినందుకు బన్నీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా కేబుల్ రాజుకి ఈ బస్తీలో స్లమ్లో బన్నీ ఇంట్రడక్షన్ మొత్తం బన్నీ నివసించేది ఈ బస్తీ ఫిల్మ్ నగర్ బస్తీ వినాయకరావు నగర్ సినిమాలో ఇదే యూజ్ చేయడం జరిగింది అందులో కేబుల్ రాజు క్యారెక్టర్గా బన్నీ చేశాడు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళలో ఉండే చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నీ బన్నీలో మనం చూస్తూ ఉంటాం ఈ సినిమా జూన్ 4 రిలీజ్ అవుతుంది వచ్చే శుక్రవారం మీరందరూ మాకు మీ ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే మామూలుగా షూటింగ్ మనకు ఒక క్యారవాన్ జనరల్గా షార్ట్ రెడీ అంటే ఎవరైనా పిలిచి సార్ షార్ట్ రెడీ అంటే మన ఏసీ క్యారవాన్ నుంచి ఆ టైంలో అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి బయటకు వస్తాం కానీ ఈ కేబుల్ రాజ్ క్యారెక్టర్ అంటే లొకేషన్ ఎలాంటి లొకేషన్ అంటే ఎవరు కప్పుకుని షూట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ జనరేటర్ దాన్ని కూడా రాలేనంత సన్న సంద అనమాట ఇలాంటి సంధి లోపల చాలా మంది పాపం కష్టపడి యూనిట్ వాళ్ళు ఎలాగోలా జనరేటర్ లోపల తీసుకొచ్చేసి అసలు బల్లే లోపల రాలేనంత సన్న సన్న గల్లీల్లో అనమాట ఇలాంటి చోట్ల లోపల కూడా నిజంగా సినిమాలు తప్ప ఎవరు అంత దిగి సినిమా పని చేయలేరు అలాంటి లొకేషన్ లోపలికి వెళ్ళి మేము సినిమా షూట్ చేసాం అండ్ ఎవరైనా బాత్రూమ్ ఏదన్నా కప్పుకున్నా లేదంటే ఏదైనా మేకప్ టచప్ చేసుకోవాలా లేదంటే ఏం మాట్లాడాలన్నా ఈ కాలనీ వల్ల మొత్తం మాకు హెల్ప్ చేశారు ఎందుకంటే ఇక్కడ క్యారవాన్ కానీ లేదా ఒక హోటల్ కానీ లేదా రెస్ట్ తీసుకోవడానికి ఏ రూమ్ ఉండదు నేను పనిచేసిన 20 రోజులు ఆల్మోస్ట్ ఎవరింట్లో ఉన్నారు బోల్డ్ మంత్ ఫోన్ చేసాం ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఇల్లు కానీ మొత్తం మాకు సహకరించారు అన్నమాట సో స్పెషల్గా అది అందుకే ఇవాళ పబ్లిసిటీ చేసేప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఇదే కాలనీకి వచ్చి నేను మళ్ళీ పబ్లిసిటీ చేసి వీళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్పుకొని ఎందుకంటే ఎంతైనా ఇలాంటి ఒక లొకేషన్లో షూట్ చేస్తాం ఈ జనాలతో ఉంటాం అనేది ఒక టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్ అంటే నేను క్యారెక్టర్ దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి ఈ జనాల మధ్య షూటింగ్ చేస్తే ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట సో అందుకే ఈ పర్టికులర్ అట్మాస్ఫియర్కి వచ్చి మేము షూట్ చేసాం అండ్ ఈ జనాలు మళ్ళీ కలుస్తాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మొత్తం సినిమా ఇప్పుడు మొత్తం అయిపోయింది చూసుకున్న తర్వాత వీళ్ళందరూ ఎంత సహకరించారో అవన్నీ మేము గుర్తించుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ All of them.